మూడు రోజుల ప్రయాణంలో ఇంకా అలుపు అనేది లేకుండా ఎగ్జైట్మెంట్ తోటి డ్రైవ్ చేస్తున్నారు మా వారు. ప్రకృతి అద్భుతం మల్లెల తీర్థం జలపాతానికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. సహజ వనరులు, చెట్లు, చేమలు, గుట్టలు, పుట్టలు, వనప్రాణుల అరుపులు, ఇవన్నీ నల్లమల అడుగుల సొంతం. అందమైన దృశ్యాలకు నిలయమైన ఒక జలపాతం కూడా ఈ నల్లమల ఒడిలోనే ఒదిగి ఉంది. కొండల మధ్య దట్టమైన అడవిలో సహజ సిద్ధంగా వెలిసినదే ఈ మల్లెల తీర్థం. ప్రకృతి అందాలతో మంత్రముగ్ధుల్ని చేసి మనసును కట్టిపడేసే అందమైన అడవి తల్లి మధ్యలో కొండలపై నుంచి జాలువారే జలపాతం. సాక్షాత్ మల్లికార్జునుడే స్నానమాచరించిన స్థలం, విశ్వామిత్రుడు తపమాచరించిన మహాద్భుతమైన ప్రదేశం. మహాదేవుడిని అర్జునుడు మల్లెలతో పూజించినందున మల్లెల తీర్థంగా మారిన అత్యంత పుణ్యస్థలం. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఫైనల్గా మా డ్రీమ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఎస్పెషల్లీ నా డ్రీమ్ ప్లేస్ అని చెప్పొచ్చు. నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. ఎక్కడైనా కూడా వాటర్ఫాల్స్, అది న్యాచురల్గా అలా కొండల పైనుంచి జాలువారుతున్నప్పుడు ఒక్క గంట అయినా దాని కింద అలా కూర్చొని హ్యాపీగా నా లైఫ్ని ఎంజాయ్ చేయాలనేది ఒక డ్రీమ్ అని చెప్పొచ్చు అన్నమాట. అలాంటి డ్రీమ్ ఫస్ట్ టైం నాకు తీరబోతుంది ఇప్పుడు మల్లెల తీర్థంలో. డివోషనల్ ట్రిప్లో ఇలా సక్సెస్ఫుల్గా ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా మల్లెల తీర్థం అనే వాటర్ఫాల్ ఉంటుందని కూడా నాకు తెలియదు. వెళ్ళే దారిలో చెప్పారు, ఫస్ట్ ప్లాన్ అన్నమాట ఇది యాక్చువల్గా. కాకపోతే తడిస్తే కనుక పిల్లలకి ఏమన్నా ఇబ్బంది ఏమో అని చెప్పేసి మేము లాస్ట్లో ప్లాన్ చేసుకున్నాం అన్నమాట రిటర్న్లో వచ్చేటప్పుడు. బికాస్ హైదరాబాద్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది, ఓన్లీ 180 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి హైదరాబాద్కి. సో మనం చూసుకొని వెళ్ళిపోవడానికి కూడా వీలు కుదురుతుంది అండ్ రిమైనింగ్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి మేము లాస్ట్లో ప్లాన్ చేసుకున్నాము. సో ఎగ్జైటెడ్లీ ఐఆమ్ రీచింగ్ మై డ్రీమ్ ప్లేస్ అని చెప్పచ్చు అన్నమాట. సో ఎగ్జైటెడ్. మల్లెల తీర్థం అనేది మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అడవులలో వెలసిన అత్యంత అద్భుతమైన సహజమైన సుందర ప్రదేశం అన్నమాట. మనం శ్రీశైలం నుంచి వస్తున్నాం కాబట్టి శ్రీశైలం టు హైదరాబాద్ హైవే రూట్ అని చెప్పచ్చు. అదే హైదరాబాద్ నుంచి వస్తే కనుక హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళే జాతీయ రహదారి మార్గంలో వచ్చే అమ్రాబాద్ మండలంలో వట్వర్లపల్లి గ్రామం నుండి 9 కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణిస్తే మల్లెల తీర్థం జలపాతానికి చేరుకోవచ్చు. అచ్చంపేట నుంచి కూడా ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అడవి ప్రాంతం, మధ్యలో ఎర్రని రోడ్డు, మనల్ని గమ్యస్థానానికి చేర్చడానికి ఉవ్విళ్ళొరుతూ ఉన్నట్టుగా కనపడుతుంది. దుమ్ము లెగుస్తూ ఎదురు వచ్చే కార్లు కూడా కనపడకుండా దారిని మూసేస్తుంది ఆ దుమ్ము రేణువులన్నీ కూడా. ఆ దుమ్ముకి పక్కనున్న చెట్లు కూడా మొత్తం ఎర్రగా కనపడుతూ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఉన్న ఫ్లవర్స్తో సహా మనకి దుమ్ము పట్టేసి అలా కనపడుతుంది, కానీ అది కూడా అందంగానే ఉంది. అడవిలో ఏది చూసినా అందంగా కనపడటం అనేది సహజం కదా. అలా అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం ముందరికి. గుబురు గుబురుగా ఉండే పెద్ద ఊడల మర్రెల చెట్టులు, ఎంతో సహజంగా కనిపించే
ప్రకృతి అందాలతో పాటు మానవులు కట్టిన మంచెలు. మంచెలు అంటే ఐడియా ఉండే ఉంటుంది కదా మీకు, దానిపైనుంచి మొత్తం కాపలాగా కాస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ప్రధాన పంట పత్తి అనుకుంటా, చుట్టూ ఎక్కడ చూసినా కూడా పత్తి ఉంది. ఆ మధ్యలో పొలం మధ్యలో మంచెలు కట్టుకుని ఉన్నారు హాయిగా అక్కడ పడుకోవడం కానీ దట్టు. ఇంకొకటి అడవి కాబట్టి ఏ జంతువులు వచ్చినా వాళ్ళకి ఇబ్బంది కదా, కాపలా కింద కాస్తున్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు కదా. అదే మంచి అయితే కొంచెం ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ అనేవి ఎదురు కాకుండా చూసుకోవడానికి వీలు కుదురుతుందని అలా మంచెలు కట్టుకొని ఉంటారు. సో ఇలా మాట్లాడుకుంటూ వచ్చేస్తే మనం వచ్చేసాము మల్లెల తీర్థానికి. ఇది పార్కింగ్ ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది, చుట్టూ కూడా చిన్న చిన్నగా గార్డెన్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. టికెట్ ఫేర్ వచ్చి 20 రూపీస్గా ఉంది. ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, అలాగే మంచినీటి సదుపాయం కూడా ఉంది. మల్లెల తీర్థం క్షేత్రాన్ని అటవీ శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా దగ్గరలో ఉన్న స్థానికుల చేత చేయిస్తూ ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్స్గా ఉంచి వాళ్ళకి మంత్లీ సాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 12 మంది అలా సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ ఉన్నారు. కూర్చోడానికి కూడా చాలా విశాలంగా కట్టారు. పార్కింగ్ అనేది చాలా చాలా బాగుంది అండ్ కాసేపు సరదాగా మనం టైం స్పెండ్ చేయడానికి కూడా వీలుగా ఉందన్నమాట. పార్కింగ్ ప్లేసెస్లో కొంచెంసేపు అలా సేద తీరి నిదానంగా నడుచుకుంటూ మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ టికెట్ తీసేసుకొని మల్లెల తీర్థం చూడడానికి అయితే ఈ స్టెప్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ స్టెప్స్ 350 స్టెప్స్ ఉన్నాయి. దిగడానికి చాలా ఎగ్జైటెడ్ మోడ్లో మనం వెళ్ళిపోతాము ఎక్కేటప్పుడు ఉంటుంది, బికాస్ ఆ వాటర్లో ఆడుకుని వచ్చిన తర్వాత ఎక్కడానికి చాలా అవస్థలు పడుతూ ఎక్కుతూ ఉంటాం అన్నమాట. వెళ్ళడానికి వే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వ్యూ పాయింట్ అయితే అద్దరిపోతుంది అన్నమాట. అసలు చుట్టూ అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి టైమే తెలియదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. క్రిందకి వెళ్ళే కొద్దీ కూడా చల్లగా తగులుతూ ఉంటుంది మనకి. వెళ్ళేసరికి జనం కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల భయం అనేది తెలియలేదు. ఇక్కడికి పులులు అవి కూడా వస్తూ ఉంటాయంట, వాటి సంచారం కూడా చాలా ఎక్కువే ఉంటుందంట. సో ఈ జనం ఉండడం వల్ల మనకి అంత భయం అనిపించలేదు. ఒకళ్ళే వెళ్ళారనుకోండి బిక్కుమంట, టెన్షన్గా భయంగా ఉంటుందన్నమాట. ఈ జనంతో వెళ్ళడం వల్ల మనకి ఇబ్బంది కలగలేదు, ప్రకృతితో మమేకం అవడానికి కూడా ఏకాంతంగా అవ్వలేము. మనతో పాటు నలుగురు ఉండాలి. సో ఏ పనికైనా నలుగురు ఉండాలి, నలుగురితో కలవాలి, నలుగురితో ముందుకెళ్ళాలి, అదే జీవితం. సో ఇట్లా మాతో పాటు మన ఫ్రెండ్స్ చెప్పాం కదా, ఎక్కడ చూసినా కూడా మనల్ని వదలవు కదా అవి, దట్టు అడవి ప్రాంతంలో. నేనున్నానులే, నీకేం భయం లేదులే అన్నట్టు ఎక్కడ చూసినా మంకీస్ కనబడుతూనే ఉన్నాయి. సో అలా మేము వెళ్తూ ఉన్నాము. మనిషి జాతిని వానర జాతిని దాటుకుంటూ అత్యంత పుణ్యస్థలమైన మల్లెల తీర్థంలో మేము కూడా కొంచెంసేపు సమయాన్ని గడపడానికి. ఇక్కడ నుంచి కూడా ఒక లోయ కనపడుతుంది కదా, ఇక్కడ కావాలంటే కూడా కొంచెంసేపు అలా కూర్చోవడానికి రాళ్ళు రాళ్ల పక్క నుంచి సెలయేరు పారుతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ అటు వెళ్ళాలన్నా కూడా అక్కడ ఉండొచ్చు, కాకపోతే జనం ఎక్కువ లేరు కాబట్టి వెంటనే అటువైపు నుంచి ఏమన్నా వచ్చాయంటే కనుక ఇబ్బంది పడతాము. సో అందుకని చెప్పి మేమైతే అటు వెళ్ళలేదు. మీరు వెళ్ళాలి అంటే కనుక కొంచెం ధైర్యం చేసి అటు వెళ్ళచ్చు. అలా ఆ లోయని దాటుకుంటూ ముందరికి వెళ్ళిపోతే మనకి మల్లెల తీర్థం కనపడుతుంది. చుట్టూ దట్టమైన అడవి, మనం ఎటు చూసినా కూడా అసలు ఖాళీ లేదేమో అనే విధంగా ఉంటుంది. కొండల మధ్యలో ఎగ్జాక్ట్గా వెలిసిందనమాట ఈ మల్లెల తీర్థం. మనకి ఎక్కడ నుంచినా కూడా అక్కడ నుంచి అద్భుతమైన ఫోటో వస్తుంది. మనం వీడియో షూట్ చేసినా, ఫోటో షూట్ చేసినా, ఎక్కువసేపు స్పెండ్ చేసినా, ఇలా ఏ రీతిగా ఎంజాయ్ చేయాలన్నా కూడా కరెక్ట్గా సెట్ అయ్యే ప్లేస్ అన్నమాట. ఇక్కడ లోపలికి ప్లాస్టిక్ కానీ అలాగే బండారాలు లాంటివి కానీ ఏవి కూడా లోపలికి తీసుకు వెళ్ళొద్దు,
ప్రకృతిని కాపాడుకుందామని చెప్పి అటవీ శాఖ వారు చక్కగా బోర్డు మెన్షన్ చేశారు. సో మనం ఇలాంటి చోటకు వెళ్ళినప్పుడు మన వంతుగా ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పాటిస్తూ మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం. 500 అడుగుల ఎత్తుపై నుంచి కిందకి ఈ లోయ దగ్గరికి వెళ్తున్నాం. నల్లమల అడవి అంటేనే దట్టమైన అడవి ప్రాంతం అని చెప్తారు కదా. పెద్ద పెద్ద చెట్లు, చెట్ల నుంచి జాలువారే ఊడల మర్రెలు, ఎంత కన్నుల పండుగగా ఉంటుంది చూస్తే మనసు ఉప్పొంగిపోతుందన్నమాట. అసలు ఎటు చూసినా కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణమే. ఎంతసేపు స్పెండ్ చేసినా బోర్ కొట్టని ప్లేస్ అన్నమాట. అది ఎక్కువ మందితో వస్తే అసలు కథల బుద్ధి కూడా కాదు ఇలాంటి ప్లేసెస్ నుంచి. అయితే నాకైతే చాలా 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 బాగుంది. ఇక్కడ వరకు కాదు, ఇంకా ముందర ఎగ్జైట్మెంట్ ప్లేస్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తూ అలా నడుస్తూ పరిగెత్తుతూ వెళ్ళిపోయాము మల్లెల తీర్థం చేరుకోవడానికి. ఇదిగో కనపడుతోంది కదా, అదే మల్లెల తీర్థంలో ఉన్న ఒక లోయ అన్నమాట. ఆ పైకి అలా వెళ్తే ఆ వాటర్ఫాల్స్ అనేవి మనకి కనపడతాయి. ఈ కాలం ఆ కాలం అనేది అసలు ఉండదు. 3 కాలాలు అంత ఎత్తు నుంచి జలపాతాలు కారుతూనే ఉంటాయి. ఆ జలతారలు, ఈ జలపాతం అందాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటాయి. చక్కటి వాతావరణంలో ఇక్కడికి వచ్చే పర్యాటకుల్ని ఇట్టే కట్టిపడేస్తాయి అన్నమాట. సుమారు చెప్పాను కదా 500 అడుగుల లోతులో పెద్ద లోయ, లోయ పైన చుట్టూ పచ్చని ప్రకృతి యాత్రికులను తన్మయత్వం చేసేస్తుంది. అంత ఎత్తు నుంచి దూకే జలపాతం ఎంతో ఆహ్లాదాన్ని కలుగు చేస్తుంది. అంత ఎత్తులో నుంచి జాలువారే నీళ్లు సంవత్సరం పొడుగునా కనిపిస్తూనే ఉంటాయి. కానీ కొండ పొలం సినిమాలో చూపించిన విధంగా ఎక్కడా చుక్క నీరు అనేది మాత్రం కనపడదు ఈ ప్రదేశాన్ని కొంచెం దాటి అవతరకు వెళ్తే. వేసవి కాలంలో అయితే మరీ ఘోరమైన పరిస్థితి అన్నమాట. నల్లమల ప్రాంతంలోని పల్లె ప్రాంత ప్రజలు తాగునీటి కోసం కూడా అల్లాడిపోతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ ఏదైతే క్రిష్ గారు చూపించారో ఎగ్జాక్ట్గా అదే సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతూ ఉంటుందని చెప్పి ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నారన్నమాట. చూసారు కదా, పైనుంచి టప్ప టప్ప పడుతూ ఉన్నాయి వాటరు. పాపగా తలకి అడ్డం పెట్టేస్తుంది. నాకు కూడా కొంచెం అలవాటు అయ్యే వరకు తను ఫస్ట్లో భయపడింది, తర్వాతేమో అక్కడి నుంచి అసలు వెళ్ళనే వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉందామమ్మా, చాలా బాగుంది అని చెప్పి చెప్పిందనమాట. కిందేమో మా లక్కీ అక్కడ సెటిల్ అయిపోయాడు, వాడిని చూసుకుంటూ మా అన్నయ్య అక్కడే ఉండిపోయాడు అనమాట. మేము నిదానంగా ముందరికి వెళ్తూ ఉన్నాము. ఇలా చుట్టూ నీరు ఎక్కడా లేకపోయినా కూడా ఈ మల్లెల తీర్థంలో మాత్రం ఆ కొండపై నుంచి 365 డేస్ నిరంతరం అలా పడుతూనే ఉండడం అనేది నిజంగా అద్భుతం అండ్ మిరాకిల్ అని చెప్పచ్చు. ఇంతటి దివ్యానుభూతిని కలిగించే ఈ జలపాతంలో తడిసి ముద్దై బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి నిమగ్నులైపోతారు, జలపాతంలో మమేకమైపోతూ ఉంటారు. యొక్క స్థల పురాణం చూస్తే పూర్వం అర్జునుడు మల్లెపూలతో పరమేశ్వరుని అర్చించాడట. దాని వల్లనే ఈ క్షేత్రాన్ని మల్లెల తీర్థం అని చెప్పి పిలుస్తూ వచ్చారు. అలాగే మల్లికార్జునుడు శ్రీశైలం వెళ్లేటప్పుడు మల్లెల తీర్థం గుండంలో స్నానమాచరించాడని కూడా లోకోక్తి ఉంది. ఇంకొక కథనం ప్రకారం రాజరాజ నరేంద్రుడు సారంగధరుణ్ణి కాళ్ళు చేతులు నరికించగా మల్లెల తీర్థం గుండంలో మునిగినప్పుడు మరలా ఆ కాళ్ళు చేతులు తిరిగి వచ్చాయని అంతటి పుణ్యతీర్థం అని చెప్పి ఒక కథనం చెప్తూ ఉంటారు. అలాగే విశ్వామిత్రుడు కూడా ఈ ప్రాంతంలోనే తపస్సు చేసి సిద్ధి పొందాడని కథనం ప్రచారంలో ఉంది. స్కంద పురాణం శ్రీశైల ఖండంలో మల్లికాతీర్థం ప్రస్థానంలోని మల్లికాతీర్థమే ఈ మల్లెల తీర్థం అని కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఇంకెన్నో కథలు, ఎన్నో కథనాలు ఈ మల్లెల తీర్థం గురించి ప్రచారంలో ఉన్నాయి. ఈ లోయ 3 కొండల నడుమ ఉంటుంది. దీని లోపల 3 విశాలమైన గుండాలు. దక్షిణం వైపు 500 అడుగుల ఎత్తులో జలపాతం. ఆ జలపాతం నుంచి జాలువారే జలతారలు. ఈ లోయ పైభాగంలో మళ్ళీ మైదాన ప్రాంతం ఉంటుంది. ఆ మైదాన ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయ క్షేత్రంగా మార్చుకుని
కుడిచింతల గ్రామస్తులు అక్కడ వ్యవసాయం చేస్తూ పంటలు పండించుకుంటూ నివాసం సాగిస్తూ ఉన్నారు. అలా మైదానంలో ఉన్న ఆ పంట పొలాల మధ్యలో నుంచి కూడా ఇక్కడ లోయకి వాటర్ఫాల్స్ దగ్గరికి రావడానికి దారి ఉందట, ఇంకొక దారి. దగ్గర దగ్గరకు వెళ్తున్నప్పుడే చల్లగా మనకి గాలి తగులుతూ ఉందని చెప్పాం కదా, నీళ్ళల్లో చెయ్యి పెడితే అసలు ఎంత చల్లగా ఉన్నాయంటే ఆ చల్లదనాన్ని కూడా మర్చిపోయి విపరీతమైన ఉత్సాహంతో అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఒక పక్క నుంచి చల్లగాలులు వీస్తూనే ఉన్నాయి, ఇంకొక పక్కన పైనుంచి ఆ జలపాతాలు అలా వస్తూ ఉంటే ఆ ఎగ్జైటెడ్ మోడ్ అనేది అసలు చెప్పలేం. ఫీల్ అయితే మాత్రమే మనకి అది తెలుస్తుందన్నమాట. ఎంతసేపున్నా తనివి తీరదనేది మాత్రం గట్టిగా చెప్పగలను నేను. చాలా చాలా నచ్చింది నిజంగా ఈ ట్రిప్. అయితే మెమరబుల్గా లాస్ట్ ఎండింగ్ కూడా నాకు అలా గుర్తుండిపోయేలా ఉంది. ఈ ప్రకారం ప్లాన్ చేసుకోండి, ఏ ఒక్క క్షణం కూడా మీరు అస్సలు బోర్ ఫీల్ కారు. చూశారు కదా వాటర్ పట్టుకుంటున్నారు. యాక్చువల్గా కొండల మధ్యలో నుంచి పారుతున్న నీళ్లు తాగితే గనక బోన్ స్ట్రెంత్ అనేది చాలా గట్టిగా ఉంటుందంట. బికాజ్ అందులో యాడెడ్ మినరల్స్ అండ్ విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, న్యాచురల్గా వస్తాయి, నో యాడెడ్ కెమికల్స్, కాబట్టి చాలా చాలా మంచిది. ఔషధ గుణాలు కలిగిన వాటర్ ఇవి. చుట్టూ అడవి, అడవి మధ్యలో ఎన్నో చెట్లు, అవి కూడా అత్యుత్తమమైన ఔషధ గుణాలు కలిగినవి. ఆ చెట్ల పైనుంచి పారుతూ ఉన్నప్పుడు ఆ గుణాలన్నీ కూడా ఆ వాటర్లో కలిసి ఆ వాటర్ మనం తాగడం వల్ల మన శరీరం దృఢత్వం ఎంతో పెరుగుతుంది. అది రెగ్యులర్గా మెయింటైన్ చేయడం వల్ల చాలా చాలా లాభాలు మన బాడీకి ఉన్నాయని చెప్పి కూడా శాస్త్రీయ పరంగా వెల్లడైన సత్యం. మన క్రికెట్ ఇలా స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వాళ్ళు రాళ్ళ దగ్గర నుంచి ఇలా పారించిన నీళ్లు కొనుక్కుని తాగుతారంట. ఇది మాత్రం నేను నిజంగా చదివి చూసిన సత్యం. అది 1 లీటర్ వచ్చి 1500, 2500, 5000 ఇట్లా కూడా ఉంటుంది. నిజంగా అవి కేవలం ఇదిగో ఇలా ఈ రాళ్లపై నుంచి పారిస్తారు. దాని యొక్క ఔషధ గుణాలు, ఈవెన్ రాళ్ళకి కూడా చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. అందుకనే మనం ఎక్కడైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి ప్రిఫరబ్లీ అన్నప్పుడు తీర్థయాత్ర చెయ్యండి అని చెప్పి మన పెద్దలు, పూర్వీకులు, శాస్త్రజ్ఞులు, పండితులు చెప్పేది ఇందుకే. తీర్థయాత్ర చేయడం వలన అక్కడ మనం స్నానం చేస్తాం, తీర్థంలో స్నానం ఆచరించి కొంత సమయం గడుపుతాం. అలా గడపడం వల్ల మనకి ఎన్నో ఎన్నో లాభాలు. అప్పటి వరకు కొంచెం బాడీలో ఏమన్నా అన్బ్యాలెన్స్డ్గా ఉన్నా కూడా చక్కగా దృఢంగా తయారవడానికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందన్నమాట తీర్థ స్నానం అనేది. ఇది మాత్రం చాలా చాలా నిజమండి, నమ్మండి. ఎక్కడికి వెళ్ళినా కూడా తీర్థంలో స్నానం చేయడం అనేది మీ పుణ్యక్షేత్ర దర్శనాల భాగంలో ఒకటిగా చేసుకోవడం తప్పనిసరి చేసుకోండి. అది చాలా 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 మంచిది, తప్పకుండా చేయాల్సిన పద్ధతి. ఈవెన్ దేవాలయానికి వెళ్లే ముందు కూడా తీర్థంలో స్నానం చేసి రండి, స్నానం చేశాక దైవ దర్శనం చేసుకోండి అనేది మన ఆచారం. ఆ ఆచారంలోనే ఎంతో సైంటిఫిక్గా దాగి ఉన్న అద్భుతమైన గుణాలు ఉన్నాయి కదా. ఇలాంటివి ఎన్నో భారతీయ సాంప్రదాయంలో ఉన్నాయి. కొల్లలు లెక్కలేనన్ని ఆరోగ్యకర చిట్కాలు మన జీవన శైలిలో ఉన్నాయి. అందుకే ప్రపంచం మొత్తం కూడా భారతీయ సాంప్రదాయాన్ని అనుకరించడానికి ముందడుగు వేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ ముందడుగులో ముందుగా మనముందాం. ఇలా సూపర్ ఎక్సైటెడ్గా మేమైతే ఎంజాయ్ కాదు అంతకు మించి చేసామని చెప్పచ్చు అన్నమాట. ఇలా చాలాసేపే స్పెండ్ చేసి హాయిగా ఎక్కడ కూర్చోవాలో అక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు సంతోషంగా చేసి చుట్టుపక్కల భయం అనేది కూడా లేకుండా గడిపేసి వచ్చేస్తున్నాం. గుడ్ బై. లాగ్ అయిపోయింది చూసారు కదా, అంత అలసిపోయి ఆనందంగా గడిపేసి ఆ ఉత్సాహంతో ఇంటికి బయలుదేరిపోయాము. ఇలా శ్రీశైలం ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అడవి అందాలన్నీ కూడా మీరు తనివి తీరా చూశారని చెప్పి నేను అనుకుంటున్నాను.
మ్యాక్సిమం నల్లమల అడవుల చుట్టూ కూడా నేను మీకు చూపిస్తూనే వచ్చాను. దైవ దర్శనాలతో పాటు ప్రకృతిని కూడా ఆస్వాదిస్తూ వచ్చాం కదా. ఆ క్షణాలన్నీ నెమరు వేసుకుంటూ ముందరికి ప్రయాణం కొనసాగించేద్దాం. మనం వెళ్ళిపోతున్నాం కదా బాధపడతామని చెప్పి మంకీస్తో పాటు అడవి పందులు కూడా లాస్ట్ మూమెంట్లో కనిపించాయి. మామూలుగా మధ్యలో కనిపించినా కూడా అంత క్లియర్గా అప్పుడు చీకట్లో మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు కనపడుతుంది చూడండి అడవి పంది. శ్రీశైలంలో ప్రతి ఒక్కటి సాధ్యమైనంత మేరకు నేను మీకు ఇన్ఫర్మేషన్ అందించాను. తప్పకుండా డిస్క్రిప్షన్ ప్రతి వీడియో కింద లింక్ మెన్షన్ చేస్తూ ఉంటాను. అలాగే మనది ప్లేలిస్ట్ ఉంటుంది సపరేట్గా, శ్రీశైలం టూర్ గైడ్ అని చెప్పి. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ ఇన్ఫర్మేషన్, అలాగే ట్రావెల్ గైడ్ అనేది ఎట్లా చేసుకోవచ్చు, ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు, ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఇలా ప్రతి ఒక్క డౌట్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఆ వీడియోస్ ద్వారా చూస్తూ దాని ప్రకారం మీ ట్రావెల్ని ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఇంకెన్నో ఇన్ఫర్మేటివ్, హిస్టోరికల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి సక్సెస్ లైఫ్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలు కుదురుతుంది. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ని మనం చేరవేసిన వాళ్ళం అవుతాము. దాంతోపాటే తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత రిక్వెస్టెడ్ వీడియోస్ కోసం ఇంకా సలహాలు, సూచనలు ఏమన్నా చెప్పాలన్నా కూడా తప్పకుండా కామెంట్ రూపంలో పంపించండి. అంటిల్ దెన్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.